పటాంచురు పట్టణంలో ఉన్న విశ్వ బ్రాహ్మణులకు మరియు ఫోర్త్ వార్డు బస్తీవాసులకు సుమారు 500 మందికి శానిటైజర్లు, మాస్కులు, కూరగాయలను వడ్ల కిట్టు ఆనంద్ రెడ్డి, రాంపంతులు, మణిప్రభు, హర్ష, కిషోర్చారిల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కోవిడ్-19 కరోనా మహమ్మారి కంటికి కనిపించని మహాశత్రువు, ప్రపంచాన్ని నాశనం చేయడానికే అలాగే మన భారతదేశంలో కూడా వచ్చిందని, ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుందని, డబ్ల్యూహెచ్ఓ మరియు మన భారత ప్రధాని తొందరగా వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారన్నారు. మనం ధైర్యంగా ఉండి మనకు మనము జాగ్రత్తగా ఉండాలని, మనల్ని నమ్ముకున్న మన ఇంటి వారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నమస్కారం. ఈరోజు కరోనా కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మహాశత్రువు ఏర్పడి అందరి నాశనాన్ని కోరుకుంటుంది. ఈ దీన్ని మనం అరికట్టడానికి ఈరోజు పడంచేర్లో ఎడ్లకిట్టు ఆనంద్ రెడ్డి, రాంపంతులు, మణి ప్రభు, మా విశ్వకర్మ సంఘం సభ్యులు, మా పూర్తి వార్డు సభ్యులకు అందరికీ ఈరోజు ఒకటే చెప్పాను, శానిటైజర్లు వాడండి, మాస్కులు పెట్టి దూరం దూరం పాటించండి, కరోనా నియంత్రణ దూరం చేయండి, మన ప్రాణాలను మనం కాపాడుకుందాం, 10 మందిని మంచి చూసుకుందాం. నాతో వచ్చింది వృతభక్తిగా మా వాళ్ళకు, నా వాళ్ళు అనుకున్న అందరికీ నేను నాతో వచ్చింది కూరగాయలు, శానిటైజర్, మాస్క్ ఇవ్వడం జరిగింది. అందరూ మంచిగా ఉండాలి, అందరూ కరోనా విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు వచ్చే ఆగస్టు నెలలో, సెప్టెంబర్ నెలలో చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి సమాచారం అందింది. కాబట్టి నాకు తోచింది మా వాళ్ళకు సూచనలు ఇచ్చుకుంటాం, మంచిగా ఉందాం, అంతే 10 మందిని బతికించుకుందాం అని చెప్పి